స్వామినాథన్ అనేవారు ఒక పెద్ద శాస్త్రవేత్త, వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయన ఏం చెప్పిందంటే, ఈ భక్తల ప్రకటించినప్పుడు వరి కానీ దాన్ని మనం మక్కలకు కానీ దుమ్మలకు కానీ సోయాబీన్ కానీ శనగలకు కానీ సన్ఫ్లవర్ కానీ పండించిన పంటకు ఏ పంటకైనా ధర నిర్ణయించినప్పుడు లెక్క కట్టి ఆ ఎన్ని పింటలు వస్తూ అందాలు లెక్క పెట్టుకుని దానికి దేశ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఒకటిన్నర సార్లు లెక్క కట్టి దాన్ని రెడీ ఉన్నారు. తీసుకుంటా లేదు, ఇవ్వక రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తున్నావా లేదు. తెలంగాణ డెవలప్ కోసం డబ్బులు ఇస్తాను ఇచ్చినావా లేదు. బీజేపీ పార్టీ అయినా నువ్వు ఉత్తరప్రదేశ్ లో గుజరాత్ లో డెవలప్ చేస్తున్నావు, తెలంగాణ రూపాయి పోతుంది ఇచ్చిన చెప్పి ఎక్కడ ఇచ్చినావు? ఏ ఉద్యోగం కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించి ఒక రూపాయి ఇక్కడ అది లేదు. ఓటు ఏమనియాలి రెండు పార్టీలకు? ఆ పార్టీకి భక్తవారికి ఏమంటారు, ఇంత పొద్దుకు ఏమంటారు? కాబట్టి ఈ దుండపోతులు పక్కన కట్టే గట్టిగా మంచి బౌతా తీసుకెళ్ళి చెప్తాను వాళ్ళని దావ చెట్టు కట్టేట మనం పరిగెత్తకుండా. కాబట్టి మనమందరం కలిసి మన తెలంగాణ రాష్ట్రం మన బిడ్డలకు కాపాడుకుందాం. గంగారెడ్డి గారు, ఆనంద్ కుమార్ గారు, చైర్మన్ గారు చాలా విషయాలు మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే, ప్రజల దృష్టి మళ్ళించే విధంగా పనులు చేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చినవి చేయకుండా మన పార్టీ నాయకులకు భయభ్రాంతులకు గురి చేసి వారిని ప్రశ్నించకుండా అడ్డుకునే యత్నంలో భాగంగా అహంకార పూరితంగా వారి పరిపాలన సాగుతా ఉంది. మీకందరికీ కూడా తెలుసు, 2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గంగారాం ఉన్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి దుర్గారెడ్డి మీద అట్రాసిటీ చేయడం జరిగింది. సంవత్సరం 12 గంటల కరెంట్, 24 గంటల కరెంట్ ఇస్తాను, 1 నిమిషం కరెంట్ ఒకటి ఇస్తున్నా లేదు? ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, నిరుద్యోగ యువకులు పాపం మావాళ్ళు మీరు మాకు ఓటేయండి కాంగ్రెస్ పార్టీ, మేము రాగానే నెలకు 4 రూపాయలు ఇస్తామని మా యువత నమ్మింది, ఇస్తున్నావా? మరి ఏమి లేక ఉత్తర ఖాత పెట్టుబడి మనం ఏం చేయాలి? మనం కూడా ఉత్తరగా చేయాలి కదా. ఇన్ని మాటలు చెప్పి కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదు. మా అక్కలను చేయలేదు, మా చెల్లెళ్ళని చేయలేదు, మా ముసలి చేయలేదు, రైతులను చేయలేదు, యువకులను చేయలేదు. ఓట్లు వేస్తున్నా ఐదు దగ్గర కదా, 130 రోజులు అయింది ఈరోజు ఎలక్షన్ అయింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా ఆయన 100 రోజుల్లోనే ఏమన్నా అమలు చేస్తారు? ఆయన రాజేశ్వరి కాగడం ఒక బాండ్ పేపర్ రాజేశ్వరి, ఆయన నేను వచ్చిన 100 రోజుల్లోనే ఇవన్నీ అమలు చేస్తాను, ఈయన 135 రోజులు అయింది అమలు చేస్తలేవు. రైతు బంధు ముందు ఏమేం పెట్టుబడి పొలాలను పట్టేసిద్దాం చూపిస్తారట, నువ్వు ఎప్పుడు రాయాలి ఎప్పుడు చూడాలి, రైతు పోయి ఎగ్రికల్చర్ నాకు బతికాడుకోవాలి, నాకు రాయి రాయి రాయ ఆయన రాయకపోతే పెట్టుబడి రాదు. ఆయన కొంత ఏదైనా మేమే అంటాడు, మనమేమో రైతు నవ్వుతున్నాం,
రాఘవర్మలు ఉంటే కష్టపడి భార్య పిల్లలు కలుపుకొని ఆ రాఘవర్మలు తీసుకుంటాడు, ఇద్దరు కలుపుకుంటాడు, ఇలా ఏదైనా పండిస్తాడు. భక్తులని పెట్టుబడి ముందే మనం ఇస్తున్నాం. దుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి మన కార్యకర్తల మీద 125 మంది మీద అట్రాసిటీ కేసు చేయడం జరిగింది. 2009లో మీ అందరి ఆశీర్వాదంతో 34,000 మెజార్టీతో మనం గెలవడం జరిగింది. 2014లో మీ అందరి సాధారణతో, కృషితో, ఆశీర్వాదంతో తిరిగి 35,000 మెజార్టీతో గెలవడం జరిగింది. 2014 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ మొమ్మల నగర్ నిజాం సాగర్ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చిన్న చిన్న గ్రామాలను కూడా గుర్తించిన సింగితం ఉండే తెలుగాపూర్ సింగితంలో ఉండే గ్రామ పంచాయతీ తెలుగాపూర్ గ్రామం గ్రామ పంచాయతీ చేసుకున్నాం. అదేవిధంగా దుడ్సింగ్ తండ, గిర్దీ తండ, ఇవి మత్తంపూర్లో ఉండే 3 తండాలు కలిపి 2 తండాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ, ఈ గిర్ని తండ, కోన తండ, నడిమి తండ కలుపుకొని ఒక గ్రామ పంచాయతీ, ఇక కొత్త గ్రామ పంచాయతీ చేసుకున్నాం. అంతేకాకుండా జగ్గాపూర్ లాంటి చిన్న గ్రామాన్ని కూడా గ్రామ పంచాయతీ చేసుకున్నాం.